వచ్చేసిన మన ఫైనల్ రౌండ్ లక్ కిక్. మీకు ఈ రౌండ్ తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. లక్ కిక్కులో మొత్తం అంతా తారుమారు అయిపోయి ఒక విన్నర్ ఎవరు అన్నది మనకి తెలుస్తారు. ఓకే, ఈ రౌండ్ లో లక్కీ వీల్ ఉంటుంది కదా, మరి మన లక్కీ వీల్ చూసేద్దామా? లక్కీ వీల్ ప్లీజ్. ఈ లక్కీ వీల్ లో ఈ రోజు రామ్ చరణ్, అల్లు అర్జున్ అండ్ కాజల్ అగర్వాల్ వీళ్ళ ముగ్గురు ఉన్నారు. సౌమ్య, ఈ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారు. ముగ్గురు లీడింగే కాబట్టి విల్ స్టార్ట్ విత్ యూ. ఓకే, మీ దగ్గర మూడు కార్డులు ఉన్నాయి. ఆ మూడు కార్డులలో కూడా ఒక కార్డు లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ ఉన్నారు. పంచేయండి వీళ్ళ ముగ్గురికి. అల్లు అర్జున్ విత్ రిజ్వానా, ప్రియాంక రామ్ చరణ్, ఓకే శిల్ప దగ్గర కాజల్ అగర్వాల్. ఇప్పుడు సౌమ్య వీల్ తిప్పగానే వీళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గర ఆరో మార్క్ ఆగితే, ఆ ఫోటో మీద ఆరో మార్క్ ఆగితే ఆ ఫోటో వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ సౌమ్య మీకు యాడ్ చేసేస్తాం. ఆ ఫోటో వీళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గర ఉందో వాళ్ళకు కూడా అన్ని కాయిన్స్ యాడ్ అవుతాయి. మీరు పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇవ్వాలి. ఓకే, అది రౌండ్. ఫోటోస్ దగ్గర ఆగితే, లేదు యాంకర్ చాయిస్ 20 అంటే నాకు ఇష్టమైనట్టు నేను చేస్తాను, నా 20 కాయిన్లో నేను ఎవరికన్నా ఇచ్చేసుకుంటాను, అది టోటల్ గా నా ఇష్టం. ఎవరికి ఇస్తారు -20 దగ్గర ఆగితే మీ స్కోర్ లోంచి -20 చేసుకుని మీరు ఆ కాయిన్స్ ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 20 కాయిన్లు మీ ఇష్టం, మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు మీరు స్వాహా లాగేసుకోవచ్చు. ఓకే, అది రౌండ్. తిప్పేయండి వీలు, స్టార్ట్ స్టార్ట్ ద వీల్. మై చాయిస్. 20 కాయిన్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, తిప్పింది మీరే, ఆడేది వీళ్ళ ముగ్గురు, కానీ బాల్ నా కోర్టులో ఉందన్నమాట. ఓకే, సో ఒక చిన్న టాస్క్ ఆడండి. సరేనా? టాస్క్ ఏంటంటే ఇద్దరు ఇద్దరిద్దరు ఎట్ టైం ఆడండి. ఓకే, మీరిద్దరు ఒకసారి, మీరిద్దరు ఒకసారి. గేమ్ ఏంటంటే ఈ చిన్న బ్యాట్ మీద బాల్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అంతే. ఓకేనా? ఇలా ఆ పడిపోయింది కదా, మీకు ఇంకో బాల్ ఇస్తా మళ్ళీ. ఓకే, మళ్ళీ దాంతో స్టార్ట్ చేస్తారు. పడిపోకుండా ఆడాలి. ఇప్పుడు పక్క వాళ్ళని పడిపోయింది అనుకో, అయిపోతుంది. మొత్తం 3 బాల్స్ ఉన్నాయి నా దగ్గర, మూడు ఛాన్సులు మీకు. ఆ మూడు ఫస్ట్ ఎవరైతే అయిపో కొట్టేసుకుంటారో వాళ్ళు ఓడిపోయినట్టు పక్క వాళ్ళు గెలిచినట్టు. అలా ఫైనల్ గా ఎవరు గెలుస్తారో వాళ్ళకి 20 కాయిన్లు ఇస్తా. రెడీ? ఫస్ట్ రిజ్వానా అండ్ శిల్ప రండి, మీరు ఇద్దరు ఆడండి. రెడీ స్టార్ట్. పడిపోకుండా బ్యాలెన్స్ చేయండి. ఒకటి అయిపోయింది పాప, నీకు ఆల్రెడీ ఏం చాలా అప్పుడు. వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు రిజ్వానా మీరు, సూపర్. ఈ బాల్ చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. శిల్పా కమాన్. అబ్బాయి, ఈవిడ అసలు ఏంటి ఇంకోటి. ఇంత సేపటికి పోయింది పర్లేదు, ఇంకా రెండు బాల్స్ ఉన్నాయి. నువ్వేంటమ్మా చాట్లో బియ్యం పెడుతున్నావా? కొంచెం కొంచెం పైకి బాల్. సూపర్, లాస్ట్ ఛాన్స్, లాస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్. కమాన్ కమాన్, రిజ్వానా కొంచెం పైకి కొట్టరా బాల్. వెరీ గుడ్, ఇద్దరు సూపర్. ఓ ఏమో, నన్ను కొట్టేలా ఉన్నారు వీళ్ళు. మీ దగ్గరికి వస్తుంది. వెరీ గుడ్ శిల్పా, అయితే అన్ని బాల్స్ అయిపోయాయి, ఇప్పుడు చేతిలో ఉన్న దాంతోనే మేనేజ్ చేయాలి. రిజ్వానా గారు, మీరు ఇంకొకసారి పడిపోయినా కూడా మీకు ఇంకో బాల్ ఉంది. ఓకే, సో రిలాక్స్.
ఇచ్చిన 3 బాల్స్ లో ఒక్క బాల్ మిగిలింది. నీవి 3 బాల్స్ వాడేసుకున్నావు. సూపర్, బాగా తెలుసా? నిజంగా నేను అంతసేపు కూడా ఉంచుదాం అనుకోలే. ఈ మీ ఇద్దరులో మీరు వినయరండి. ఓకే, రండి వచ్చేయండి. ప్రియాంక అండ్ సౌమ్య, మీరు ఇద్దరు కలిసి 1.5 మినిట్ ఆ బాల్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్, నిజంగా సూపర్. సో మీరు కూడా మినిమం 1.5 మినిట్ మెయింటైన్ చేయాలి బాల్. ఓకేనా? ఇగో ఇది మీది. ఓకే, కొంచెం పైకి కొట్టాలి. రెడీయా? 3, 2, 1 గో. ఆడండి ఆడండి. ఆల్రెడీ ఒకటి పోయింది. ఇగో మీ రెండో బాల్. ఇది కూడా పోయింది. సెకండ్ బాల్ ఇద్దరిది కూడా. అయిపోయిందా? పోయింది. లాస్ట్ బాల్ ఇది కూడా పోతే ఆడండి. జస్ట్ బాల్ ని కదా బ్యాలెన్స్ చేయమన్నాము. 3 ఛాన్సులు కూడా ఉంటే రిజవల్లా గారు చూడండి, అసలు మీ 3 ఛాన్స్ నాకు అక్కర్లేదని చెప్పి ఆవిడ రెండే తీసుకున్నారు. రెండింటితోనే ఆడుతూ ఉన్నారు. లాస్ట్ లో పోయింది కదా మీది, సెకండ్ బాల్ కూడా. మీది కూడా లాస్ట్ బాల్. మీరు విన్ అయ్యారు. మీరు వచ్చేయండి రిజ్వానా. మీ ఇద్దరులో ఫైనల్ గా ఎవరు విన్ అవుతే వాళ్ళకే 20 కాయిన్స్. ఓకే, ఒకటే బాల్ ఇద్దరికి కూడా. 3, 2, 1 గో. ఎవరు లాస్ట్ వరకు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకే 20 కాయిన్స్. పక్క వాళ్ళ బాల్ ఎప్పుడు పడిపోతే అప్పుడు మీరు గెలిచినట్టు. పైకి వెళ్ళి సౌమ్య, రిజ్వాన మీరు కూడా కొద్దిగా పైకి కొట్టాలి. ఆ 370 సౌమ్య స్కోరు, 370 రిజ్వాన స్కోరు. ఈ 20 ఎవరికి యాడ్ అవుతుందో వాళ్ళకి 390 అవుతుంది. లీడ్ లోకి వెళ్ళొచ్చు. ఇంకా 1 మినిట్ టైం ఉంది. ఒకవేళ ఇద్దరు లాస్ట్ వరకు బాల్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉండగలిగితే ఇద్దరికి 20-20 వస్తాయి. ఓకే సౌమ్య గారు, మీరు కొంచెం పైకి వెయ్యాలి. సూపర్ ఆడుతున్నారు అబ్బా అసలు వీళ్ళిద్దరు. నైస్, కమాన్ కమాన్, 30 సెకండ్స్ గో. జస్ట్ మిస్ సౌమ్య గారిది. బాల్ కొంచెం పైకి కొట్టాలి. గుడ్ ఫోకస్. టైమ్ ఆఫ్. అండ్ ఇద్దరికి 20-20. అల్లు అర్జున్ విత్ శిల్ప, రామ్ చరణ్ విత్ సౌమ్య గారు, అండ్ కాజల్ విత్ ప్రియాంక. స్టార్ట్ ది వీల్ ఫర్ రిజ్వానా. అండ్ చూసేద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. బన్నీ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో చూపించండి ప్లీజ్. ఆ 90 కాయిన్లు మీకు యాడ్ అయిపోయాయి. మీ స్కోర్ 480. ఇప్పుడు ఆ 90 మీరు శిల్పాకి కూడా ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకుని ఇస్తారు ఇవ్వండి. తన దగ్గర నుంచి హాఫ్, తన దగ్గర నుంచి హాఫ్. 45 మైనస్ చేసేయండి సౌమ్య స్కోర్ లోంచి, అలాగే ప్రియాంక స్కోర్ లోంచి కూడా మైనస్ 45. ఆ 90 శిల్పాకి యాడ్ చేసేద్దాము. అదే లక్. ఎగ్జాక్ట్లీ అదే లక్. ఇక నేను ఉండడం వల్ల కాదు, బన్నీ దగ్గర రావడం, ఆ బన్నీ నీ దగ్గర ఉండడం,
ఇప్పుడు నెక్స్ట్ నువ్వే ఆడాలి శిల్ప. ఇక్కడికి అల్లు అర్జున్ విత్ సౌమ్య, కాజల్ విత్ ప్రియాంక అండ్ రామ్ చరణ్ విత్ రిజ్వానా. ఓకే శిల్ప రెడీ? ఓకే లక్కీ వీల్ ప్లీజ్. అయిపోతాయి ఫస్ట్. అలాగే 60 కాయిన్లు ప్రియాంక కూడా నువ్వు యాడ్ చేయాలి. ఎవరి దగ్గర తీసుకుని యాడ్ చేస్తావు చెప్పు. ఓకే తన దగ్గర 30, తన దగ్గర 30. ఇద్దరి దగ్గర 30-30. ఓకే రిజ్వానా -30, -30 సౌమ్య, ఆ 60 ప్రియాంకకి యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు స్కోర్లు చూస్తే 470తో శిల్ప లీడింగ్, అండ్ సెకండ్ లీడ్ 450 రిజ్వానా మీరు, నెక్స్ట్ ప్రియాంక మీరున్నారు విత్ 385, లాస్ట్ పొజిషన్ లో సౌమ్య విత్ 315. ఇప్పుడు ప్రియాంక మీరే ఆడాలి. లక్కీ వీల్ ఆన్ స్క్రీన్. లాక్కోవడమే 20 కాయిన్లు, 20 కాయిన్ల డిఫరెన్స్. ఎక్కడ తీసుకున్నా ఛాన్స్ లేదు. మీరు విన్నవర్ గానీ విన్నర్ ఎవరు అవ్వాలి అన్నది మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే శిల్ప 20. అయ్యో శిల్ప -20. ఆ 20 ప్రియాంకకి మీకు యాడ్ చేసేస్తున్నాము. ఓకే ఇప్పుడు 450-450తో శిల్ప అండ్ రిజ్వానా ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. కానీ మనకి ఒక్కళ్ళే స్టార్ వనిత కాబట్టి మీ ఇద్దరికి మళ్ళీ ఇంకో గేమ్ వచ్చింది. ఇక్కడికి ఏమీ అన్యాయం లేదు, మీ ఇద్దరు బాగా చేయగలిగిన పనే. చక్కగా మేము మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాం, దానికి అనుగుణంగా డాన్స్ చేస్తూ ఉండండి అంతే. ఓకే ఓకే మ్యూజిక్ ప్లే అయ్యే పాటని బట్టి ఆ మూడ్ ని బట్టి మీ మూడ్ ఉండాలి. ఎవరు బాగా చేశారని వాళ్ళిద్దరు చెప్తే వాళ్ళు విన్నారు. మ్యూజిక్ ప్లీజ్. ఇద్దరు అసలు సూపర్ చేశారండి, ఎక్కడ ఆగకుండా అసలు. ఇప్పుడు ఓటింగ్ స్టార్ట్. సౌమ్య మీ ఓటు ఎవరికి? రిజ్వానా. రిజ్వానా ఓకే, ఒకటి ఇటు బాయర్. ప్రియాంక మీ ఓటు? ఇద్దరు బాగా చేశారు కానీ శిల్ప చాలా ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చింది, అందుకే శిల్ప. ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది. ఓకే ఒకటి శిల్ప అండ్ ఒకటి రిజ్వానా. ఇప్పుడు నాకా? జెన్యున్ గా చెప్తున్నా నేను. ఓకేనా? అంటే డాన్స్ చేస్తున్న టైంలో ఒకళ్ళు ఒక చోట కొంచెం స్లో అయ్యారు, కొంచెం పాస్ తీసుకుని అలా ప్లే, కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక్క ఎనర్జీతో చేసింది మాత్రం రిజ్వానా అనిపించింది నాకు. సో రిజ్వానా కంగ్రాచులేషన్స్, ఇవాల్టి మా స్టార్ వనిత మీరే. The number one mobile retail chain in AP and Telangana. ఇంతకన్నా పెద్దది ఇంకేం లేదు. Think big, think Bixi. Congratulations. Thank you. నీకు Bixi నుంచి ఒక gift. Thank you. సో నీకు కూడా Bixi నుంచి ఒక gift శిల్ప.
సౌమ్య గారు మీకు కూడా బిక్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ప్రియాంక మీకు కూడా బిక్సీ నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. చూసారుగా ఐకమత్యంగా కలిసి కట్టుకుని ఆడినటువంటి వాళ్ళ మా వనితల ఎపిసోడ్. అసలు అందరూ కూడా ఫస్ట్ రౌండ్ నుంచి ఒకటే దగ్గరగా ఉంటూ ఒకటే స్కోర్లు ఒకటే ఇది ఎవరు గెలుస్తారు అనుకున్నా గానీ మొత్తానికి ఎనర్జీతో కొట్టేశారు. ఎనర్జీతో కొట్టేశారు మీరు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం పంతులు నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు నమస్తే, బై బై.